డబ్ల్యూ న్యూస్. వరంగల్లో కాక్ ఫైట్ గురించి విశ్వసనీయ సమాచారంతో పిఎస్ వేలాయర్ పరిధిలోని వేలాయర్ మండలం మల్లికుదురు గ్రామ శివార్లో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలకు పాల్పడుతున్న 10 మంది నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల నుంచి నికర నగదు, మొబైల్లు, మద్యం సీసాలు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును వేలాయర్ పోలీసులకు అప్పగించారు. तो नाम सबसे पता है उसी को, बाकी लोगों का नाम नहीं पता है? नाम नहीं पता सर, नहीं सुन रहे सर. मरे हुए का क्या नाम था? सारी पर डेगा सर, डेगा क्या डेगा अटे ब्राउन कलर में डेगा ये दिन नमाली अंते ना एक बार रेंडे रेंडर रकाल है ना अगर लाल रकाल इस रकाल में चार पांच वेराइटीज रहते हैं. ये ब्राउन वाला जो है डेगा और ये नेमली बोलते पीकॉक के वैसा. తూర్పు గోదావరి జిల్లా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కనుమ రోజు కోనసీమ వ్యాప్తంగా నిర్వహించే ప్రబల మహోత్సవాలు, తీర్థాలు అత్యంత వైభవంగా జరిగాయి. అంబాజీపేట మండలంలోని మొసలపల్లి పంచాయతీ పరిధిలోని జగ్గన్న తోటలో తీర్థం నిర్వహించిన ప్రబల తీర్థ మహోత్సవం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రబల తీర్థ మహోత్సవాల్లో ముఖ్యంగా తొండవరం, వాగలగరువు ప్రబల జిల్లాలోనే అత్యంత ఎత్తైన ప్రబలుగా గుర్తింపబడ్డాయి. తీర్థాలు జరిగే ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం డీఎస్పీ ఆదేశాలలో అమలాపురం రూరల్ సీఏ జి సురేష్ బాబు పర్యవేక్షణలో అంబాజీపేట ఏ చైతన్య కుమార్ పోలీస్ బందోబస్తును నిర్వహించారు. ముమ్మిడివరం మండలం పల్లెపాలెం, క్రాప, అన్నంపల్లి తదితర గ్రామాల్లో ప్రబల తీర్థం ఘనంగా జరిగింది. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ప్రబల తీర్థానికి రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. పల్లెపాలెంలో జరిగే ప్రబల తీర్థానికి చింతల మేరక ముమ్మిడివరం, పల్లెపాలెం, వడ్డెగూడెం, పదవ మైలురాయి సెంటర్, కోమనపల్లి, కొత్తలంక, అగ్రహారం గ్రామాల నుండి మరియు దేవస్థానాల నుండి ప్రబలు ఆక్వా చెరువులు, వరిచేలు, పంట కాలువలు దాటుకొని తీర్థానికి తీసుకువచ్చారు. తీర్థం వద్ద ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన కోలాటాలు, భక్తి గీతాలు, ఆలాపన, సంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కన్నుల పండుగగా జరిగే ఈ తీర్థం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తీర్థాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్పీ రోడ్లోని ఒక ఇంటి ఆవరణలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారు. సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఏకే మహేందర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాట రాయుళ్లు మరియు వారి వద్ద నుండి పేకాట ముక్కలు 73,004 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. శనివారం ఆకస్మికంగా కురిసిన వర్షానికి లాలాపేట్ సత్యనగర్ అంతర్గత రోడ్డు జలమయమయ్యాయి. దీంతో సమస్యలు తెలుసుకున్న హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి కలిసి పర్యటించారు. రోడ్లలో నిలిచి ఉన్న వర్షపు నీటిని నాలాలోకి పంపించి సమస్యను పరిష్కరించారు. వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్తో కలిసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. తానాక డివిజన్లోని సత్యనగర్లో నీరు నిలిచిపోయిన పలు ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి అధికారులతో కలిసి పరిశీలించారు. మేము నిలబడి మేము కొంతసేపు నీళ్లు తక్కువ కానీ మేము రెండు నీళ్ళు కింద నిలబడుతున్నాం. మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరొందిన పేదకల్లేపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామంలో కొలువు తీరిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి దేవస్థానం ఎదుట నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హైకోర్టు విజిలెన్స్ రిజిస్టార్ గంధం సునీత, శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్లు పాల్గొన్నారు. శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తొలుత గాన గాంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. చిన్నారి విధాత్రి ప్రదర్శించిన నృత్యం సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారిని బుద్ధప్రసాద్ మెచ్చుకొని జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఆట పోటీలలో గెలుపొందిన వారికి సునీత, బుద్ధప్రసాద్, ఎంపీపీ రావి దుర్గావాణి, ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ అరజ సంధ్యారాణి, ఎంపీడీసీ సభ్యురాలు అరజ ఆశాదేవిల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. సూపర్ పాట మీకోసం మరొకసారి సంక్రాంతి సంబరాల సందర్భంగా విచ్చేసిన పెద్దకల్లేపల్లి గ్రామస్థులంద కొండ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ పెద్ద చౌడేశ్వరి దేవి అమ్మవారి పంచమ జ్యోతుల ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి హాజరై పవిత్ర జ్యోతులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి జ్యోతులను ఎత్తిన వారు ఆడే నృత్యాలను ఆయన ఆసక్తికరంగా చూశారు. అనంతరం పెద్ద చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గట్టు ఎర్రిస్వామి, అధ్యక్షుడు కొత్తపల్లి హరినాథ్, జ్యోతుల కమిటీ అధ్యక్షుడు గుర్రం హరిదాస్, ట్రెజర్ పెద్దకోట్ల శ్రీనివాసులు, పెద్దకోట్ల రవి తదితరులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికను అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
కదిరిలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ స్వామివారి పార్వేట ఉత్సవమును స్వామివారి ఆలయంలో ఉన్న శుక్రవార మండపమును శ్రీ స్వామివారి పార్వేట ఉత్సవమును స్వామివారి ఆలయంలో ఉన్న శుక్రవార మండపము వద్ద శ్రీ స్వామివారికి ఆస్థాన పూజాది కార్యక్రమంలో నిర్వహించారు. శ్రీ స్వామివారిని ప్రత్యేక పల్లెకపైన అలంకరణ అనంతరం ఆలయ ప్రకారోత్సవం నిర్వహించి శుక్రవార లక్ష్మీ మండపం వద్దకు వెంచంప చేసిన తదుపరి ఆస్థాన పూజలు నిర్వహించారు. ఉచ్చిరెడ్డి పాలెం నగరంలోని వివేకానంద పాఠశాల 2020-2021 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సన్మానించారు. తాము చదివిన పాఠశాలకు చేదోడు వాదోడుగా నిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమలాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధే మా అభివృద్ధి అని అన్నారు. విద్యార్థులు చేసే సేవా కార్యక్రమాలలో మా వంతు సహకారం తప్పక అందిస్తామన్నారు. తదుపరి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సంగం మండలం ముక్తాపురం గ్రామంలో కనుమ పండుగను పురస్కరించుకుని గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల పండ్ల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం ఎంపీపీ కె రఘునాథరెడ్డిని ముక్తాపురం సర్పంచ్ ఫణీందర్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కె రఘునాథ్ రెడ్డి జెండా ఊపి ఎడ్లబండ్ల పోటీని ప్రారంభించారు. అనంతరం ఎడ్లబండ్ల పోటీల్లో గెలుపొందిన వారికి ముక్తాపురం కమిటీ సభ్యుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కటారి వేణు స్వర్ణ ప్రకాశం జిల్లా విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమత మండలం మారపాక గ్రామంలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో జనసేన కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు. సంగం జిల్లా కార్యదర్శి రమేష్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు వెంటనే ప్రారంభించాలని, పాఠశాలలకు సెలవులు ఇవ్వడం వలన విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకొని మేధావులు అవుతారని తల్లిదండ్రులు కలలు కంటే పాఠశాలకు సెలవు ఇవ్వడం వలన విద్యార్థులు నష్టపోతారని తల్లిదండ్రులు బాధపడుతున్నారన్నారు. తెలంగాణలో సినిమా హాళ్లు, దేవాలయాలు, పార్కులు, బార్లు, వైన్ షాపులు తెరుస్తున్నారని, ఆఖరికి రైతు బంధు పేరుతో ర్యాలీలు కూడా చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పాఠశాలలు ప్రారంభించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు చేస్తామని హెచ్చరించారు. నా పేరు రమేష్ యాదవ్, నేను బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి సంగారెడ్డి. మరి ఈరోజు పాఠశాలలు సెలవు ఇవ్వడం వల్ల మరి చదువుకునే పిల్లలకు చదువు దూరం అవుతుంది. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా టైంలో మరి స్కూళ్ళు మూసేయడం జరిగింది. మరి లాక్డౌన్ వేయడం జరిగిన వల్ల లాక్డౌన్ వల్ల మరి పిల్లలు చదువుకోలేకపోయారు. మరి ఈరోజు ఒక కుటుంబం మీద ఆధారపడినటువంటి ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మరి పిల్లలు చదువుకొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. మరి ఈరోజు తీసుకుంటే ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే బాలరే కానీ సిమటాక్స్లే కానీ మరి ఎక్కడ విచారుడిగా బెల్ట్ షాపులు కూడా తయారవుతున్నాయి. మరి మందు తాగి మరి ప్రజలంతా మా యువకులంతా చెడిపోతున్నారు. మరి ఈరోజు అలాంటి ఆలోచన చేయకుండా మరి రైతు బంధు పేరు మీద మరి ర్యాలీలు, బైక్ ర్యాలీ కానీ సభలు పెట్టడం వల్ల కరణం రాదా? మరి ఈరోజు పాఠశాల వల్ల కరణం వస్తుందని చెప్పి మరి ఎందుకు అనుకుంటున్నారని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి దండం పెడుతున్నాం. మరి వెంటనే పాఠశాలలు తెరిపించాలి. మరి చదువుకునే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ కాకుండా చెడుదారులు పట్టే అవకాశాలు ఉన్నాయి. మరి వెంటనే మా పాఠశాలలు తెరిపించాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వానికి కోరుతున్నాం. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై పూలే, జై భీమ్. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పిల్లలకు మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కైట్స్ పంపిణీ చేశారు. కోవిడ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సుఖ సంతోషాల మధ్య పండుగ జరుపుకోవాలని మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య సూచించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ 112 మాజీ తొండాలి. మీరందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి కరోనా రావడం వల్ల ప్రతి సంవత్సరం రాగానే మా కుటుంబ సభ్యులతో పిల్లలకు రంగులు పంపిణీ చేస్తూ ఈరోజు ఈ యొక్క సంక్రాంతి వేడుకలు మేము ఇక్కడ మా ఇంటి దగ్గర జరుపుకుంటాం. ప్రతి ఏడాది కూడా అలాగే జరుపుకోవాలి. ఎందుకంటే ఇది కరోనా ఉన్నది కాబట్టి ఈనాడు మన ఇంటి దగ్గరనే కరోనాకు నిబంధనలకు మనం అనుగుణంగా ఈనాడు మా యొక్క ఇంటి దగ్గర మేము ఈరోజు ఈ యొక్క
సంక్రాంతి వేడుక జరుపుకుంటాం. ఈ యొక్క ఈ సందర్భంగా నా 112 విధాల ప్రజలందరూ కూడా అందరూ సుఖశాంత సంతోషంతో ఉండాలని, మీరందరూ సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ఈ యొక్క సంక్రాంతి వేడుకలు బ్రహ్మాండంగా చేసుకుని పిల్లల పాపలందరూ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ తెలియజేసుకుంటాను. ఆలగడ్డ మండలం అహోబిలం పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాలధారణను పెద్ద ఎత్తున భక్తులు మాలధారణ దిగువ అహంబిలలో స్వీకరించారు. అనంతరం సుదర్శన హోమం ప్రధాన అర్చకులు కిదాంబి వేణుగోపాలను ఆధ్వర్యంలో మాలధారణ చేశారు. ఈ కార్యక్రమంలో అహంబిలం ఈవో నరసయ్య ఆలయ పూజారులు సిబ్బంది పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో అమ్మ స్వచ్ఛంద సంస్థ గారపాటి సతీష్ నాయుడు వరలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 3 రోజులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మహిళలు వేసిన రంగురంగుల ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. తదుపరి గ్రామంలో పలువురు నాయకులను శాలువా కప్పి సన్మానించారు. గ్రామంలో నిర్వహించిన ఆటల పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. తేజోదీప్తి శ్రీ జోష్యుల సూర్యచంద్ర భగవాన్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మాకు సన్మానం కాదు, మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతగానో కొంతమందికి ఏంటంటే మనం అందరూ కూడా మహత్వాన్ని ఇస్తున్నట్టు రీతి లేదు. ఇటువంటమ్మా ఎంత దూరంగానే చూస్తూ వాళ్ళు కొన్ని సూచనలు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి కూడా ఎంత దూరంగా రైతు బంధు వార్షోత్సవాల్లో భాగంగా జోగిపేటలో నిర్వహించిన రైతు వార్షోత్సవాలలో ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్తో అందరినీ ఆకర్షించారు. అనంతరం ఆయన అభిమానుల మధ్య ఉత్సాహంగా డాన్స్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పథకాలతో సంవత్సరానికి 2 పర్యాయాలు ఎకరాకు 10,000 చొప్పున రైతు బంధు ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ శాఖ బ్రహ్మాండంగా జరుగుతుండటంతోనే రైతులు సంతోషంగా గ్రామ గ్రామాలలో సంబరాలు చేసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు ఘనంగా నిర్వహించారు. ఒక ప్రక్క పోలీసులు, రెవెన్యూ అధికారులు కోడిపందాలు నిర్వహించరాదని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పండుగ మూడు రోజులు విడిచిపెట్టేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసపురంలో జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత డికేడి సత్యనారాయణ, మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి సత్తిపండు, జెడ్పీడీసీ పొల్లాంటి బాబ్జీలు కోడి పందాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పందాలను చూడడానికి వచ్చిన వారికి భారీగా ఏర్పాటు చేశారు. అలాగే జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్లో కొబ్బరి తోటలను, సాయిబాబా గుడి వద్ద పామాయిల్ తోట వద్ద, పేరంపేట, కేతవరం, దేవులపల్లి, లక్కవరం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జిలుగుమిల్లి, కామవరపుకోట, లింగపాలెం, చింతలపూడి తదితర మండలాల్లో కోడిపందాలను ఘనంగా నిర్వహించారు. ఇక భీమవరం, నరసాపురం, ఆకివీడు, ఉంగుటూరు తదితర మండలాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. పట్టుకోండి పట్టుకోండి, రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళండి. రాజీవ్ గారు కూర్చోండి, వదలండి. మక్లూరు మండలం సాక్షి విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినందుకు నిరసనగా నవనాథ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలో నవనాథపురం అండ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నవనాథ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సత్పూర్ శ్రీనివాస్ అధ్యక్షులు, మంచిర్యాల నరేందర్ ప్రధాన కార్యదర్శి, జఫర్ అలీ ఉపాధ్యక్షులు, నెమలి ప్రశాంత్ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే పత్రికా విలేకరిపై దాడి ఘటన అమానుషమని వారు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్తంభంగా నిలిచిన పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీ ధరించి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం ఇచ్చేసి అనంతరం ఏసీపీకి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఈ సంఘ ఈ బాధిత సంఘానికి అందరూ సహకరించాలని చెప్పి కోరడం. ఈరోజు మాక్లూరు మండలం సాక్షి విలేకరిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను భంగపరిచే విధంగా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను భంగపరిచే విధంగా చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దాడి చేసిన వారిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అత్యాయత్న కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నవనాథపురం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంఘాలను ఐక్యతతో ఆందోళన కార్యక్రమం చేపడతాము. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం పత్రికా విలేకరులపై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నవనాథపురం ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తున్నది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం.